ప్రవీణ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు గణపతి ఉంగరం ఎలాంటిది ధరిస్తే మంచిదంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఉంగరము అనేటువంటిది దేదీప్యవంతమైనటువంటి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది మీరు చేతికి గణపతి ఉంగరాన్ని ధరించేటప్పుడు కూడాను కూర్చున్నటువంటి గణపతిని కానీ నుంచున్నటువంటి గణపతి కానీ తయారు చేయించుకోవచ్చు గణపతి వినాయకుడిని కూడా తయారు చేయించుకోవచ్చు అది కుడివైపు తొండంగా ఉండాలి అంటే మీరు ఎవరైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చేతి చూపుడు వేలికే పెట్టుకోవాలి నేను పెట్టుకున్నట్టుగా ఇట్లా ఇది గణపతి ఉంగరమే ఈ ఉంగరం ఎటువైపు ఉంది ఈ యొక్క తొండం కుడివేపుకు తిరిగి ఉంది అంటే సూర్యతత్వానికి నిదర్శనం మనకి రెండు నాడులు ఉంటాయి సూర్యనాడి చంద్రనాడి అని అందుచేత తొండం కూడాను కుడివేపు ఉన్నట్లయితే సూర్యతత్వం తేజోవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని అందుచేత కుడివేపు తొండం ఉన్న గణపతిని నుంచున్నది కానీ కూర్చున్నది కానీ చేయించుకోవచ్చు లక్ష్మీ గణపతిని మాత్రం తయారు చేయించుకునేటువంటి వాళ్ళు పురుషులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్మీ గణపతి ఉంగరాన్ని ధరించకూడదు కారణం ఏంటంటే అసలు పురుషులు లక్ష్మీదేవి ఉంగరాన్ని ధరిస్తే విష్ణుతత్వరిచ్చ విష్ణుమూర్తికి కోపం వస్తుంది అలాగే స్త్రీలు వెంకటేశ్వర స్వామిని ధరించినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని ఒక నానుడి అందుచేత ఈ యొక్క భావనా పరంపరలో మనం మాత్రం గణపతి ఒక్కడే ఉన్నది ఆశీర్వదిస్తూ ఉన్నది కుడివైపు తొండ ఉన్నటువంటిది బంగారంతో కానీ వెండితో కానీ ఎవరికి తహ వాళ్ళు చక్కగా ఉంగరాలు చేయించుకోవచ్చు పగడంతో తయారు చేసినటువంటి గణపతిని కూడా చూపుడు వేలికే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి వీల్లేదు దేవుడికి సంబంధించిన ఉంగరాలు కూడా పెట్టుకునేటప్పుడు తెలిసిన వారిని సలహా అడగటం చాలా మంచిది మనకి వెంకటేశ్వర స్వామి ఉంగరం మధ్యవేలికి పెట్టుకోవాలి కారణం ఏంటంటే శనివార దేవుడు కాబట్టి అససాముద్రిక రీత్యా ఈ ఫింగర్ అనేటువంటిది ఈ వేలు మధ్యవేలు వెంకటేశ్వర స్వామికి అలాగే పార్వతీ పరమేశ్వరులు తయారు చేయించుకొని పెట్టుకునే వాళ్ళు ఈ వేలికి పెట్టుకోవచ్చు ఇది ఉంగరపు వేలు అలాగే వినాయకుడు సిర్దీ సాయిబాబా ఇట్లాంటి ఉంగరాలు పెట్టుకునేటువంటి వాళ్ళు చూపుడు వేలికి పెట్టుకోవడం అత్యుత్తమోత్తమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు ఇది ఇంత విశేషం అలాగే ఉంగరం లేకుండా ఔపోసన పట్టకూడదు మగవాడు బంగారపు ఉంగరం తప్పనిసరిగా ఉండి తీరాలి ఉంగరంతో ఔపాసన పట్టినట్లయితే పూజ చేసుకునేటప్పుడు కేశవాయుహ నారాయణ స్వహా స్వహ అని అలా ఔపాసన కార్యక్రమంలో చేతికి గనక ఉంగరం గనక ఉన్నట్లయితే అదృష్టం పట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం అందుకని ఉంగరాలు పెట్టుకోవాలి ఇది దీనిలో దాగిన పరమార్థ లక్షణం విఘ్నేశ్వర ఉంగరం తప్పనిసరిగా చూపుడు వేలికి ధారణ చేయండి దానివల్ల మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా అనుకోని బయలుదేరచ్చు ఏ పనికి ఏ కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళేటప్పుడైనా సరే ఓం గమ్ గణపతి ఏ నమహాను విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అని చెప్పేసో భావన చేసి గనక ఇట్లా అనుకొని గనక బయలుదేరినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ఆ స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి కలిగిస్తాడు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు